నమస్కారం కేన న్యూస్ కి స్వాగతం వార్తల ముందుగా ప్రధాన అంశాలు దేవుడి శివార్లు గల తెలంగాణ తిరుమల దేవస్థానంలో 2 కోట్ల రూపాయలతో నిర్మించిన కళ్యాణ మండపం ప్రారంభించిన శాసనసభా స్పీకర్ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో గుడి అభివృద్ధి చెందుతుందన్న పోచారం శ్రీనివాస్ రెడ్డి కామారెడ్డి పట్టణంలోని 20 వార్డుల్లో పర్యటించిన మున్సిపల్ చైర్మన్ 10 లక్షల రూపాయలతో నిర్మించనున్న రోడ్డు మురికి కాలువ నిర్మాణ పనులు ప్రారంభించిన నీటి జాహ్నవి అంబులెన్స్ ను తగలబెట్టిన గుర్తు తెలియని దుండగులు బీబీపేట మండలం జనగామ గ్రామంలో ఘటన కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు జిల్లా వ్యాప్తంగా పలు ఆలయాలలో అంగరంగ వైభవంగా జాతర మహోత్సవాలు బోనాలు నైవేద్యాలు ప్రత్యేక పూజలు అందుకున్న గ్రామ దేవతలు తెలంగాణ తిరుమల తిరుపతి దేవస్థానం నిర్మాణానికి ముఖ్యమంత్రి కేసీఆర్ 23 కోట్ల రూపాయలు అందజేశారని శాసనసభా స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ప్రజల సౌకర్యార్థం కులమత భేదాలు లేకుండా అందరికీ ఉపయోగపడేటట్లు అన్ని సౌకర్యాలతో కళ్యాణ మండపం నిర్మించడం జరిగిందని పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా బేకూర్ మండల శివార్లు గల తెలంగాణ తిరుమల తిరుపతి దేవస్థానంలో 2 కోట్ల 74 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన కళ్యాణ మండపంను శాసనసభా స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రారంభోత్సవం చేశారు. ఈ మేరకు ద్వార పూజ, గణపతి పూజ, పుణ్యవచనం, వాస్తు పూజ, వాస్తు హోమం, పూర్ణావృతి, ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సభాపతి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ సతీ సమేతంగా విచ్చేసి తెలంగాణ తిరుమల దేవస్థానం దర్శించుకున్నారని చెప్పారు. చిన్నజీయ స్వామి ఆదేశానుసారం తెలంగాణ తిరుమల తిరుపతి అని నామకరణం చేయడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ 23 కోట్ల రూపాయలు దేవాలయ నిర్మాణానికి అందజేయడం జరిగిందన్నారు. సీఎం సహకారంతో దేవాలయం అభివృద్ధిలోని తీసుకురావడం జరుగుతుందని చెప్పారు. స్వామివారి క్రీటానికి భక్తుల విరాళాలు కిలో బంగారం సమకూరిందన్నారు. ఇంకా ఎవరైనా భక్తులు విరాళం ఇచ్చేవారు ఉంటే ఆలయ కమిటీకి అందజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ మద్దినేని నాగేశ్వరరావు, శంభురెడ్డి, ఏఎంసీ చైర్మన్ ద్రోణవల్లి అశోక్, మాజీ డిప్యూటీసీ ద్రోణవల్లి సతీష్, మాజీ ఏఎంసీ చైర్మన్ పర్క శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఇది టీటీడీ అంటే అయితే స్వామి అన్నారు, అది తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ, తెలంగాణ తిరుమల దేవస్థానం టీటీడీ. ఆ విధంగా టీటీడీ తెలంగాణ తిరుమల దేవస్థానం అని చిన్నజయ స్వామి గారు నామకరణం చేస్తే అది సీఎం గారు చెప్పాం. కొంత వచ్చే ఉంటారు ఆ సమయంలో మీటింగ్లో ఫస్ట్ 10 కోట్లు మంజూరు చేశారు, డిక్లేర్ చేశారు. తర్వాత మేము కూర్చుండి ఇవన్నీ ఎస్టిమేట్ తయారు చేస్తే 13 కోట్లు అయింది. మళ్ళీ వారికి అడిగితే ఇంకా 3 కోట్లు ఎక్కువ ఇచ్చారంటే పెళ్ళిళ్ళు కానీ ఇంకేదైనా కార్యక్రమం జరుపుకోవడానికి భక్తులు వస్తారని ఈ కళ్యాణ మండపానికి ఆలోచన చేశాం. మరి కళ్యాణ మండపానికి పెళ్ళికి వచ్చేటువంటి వారు బంధువులతో వస్తారు. ఉదయం పెళ్ళి ఉందంటే దూర ప్రాంతానికి వచ్చి రాత్రి వరకు పండుకుంటారు. ఆ పండుకునే వారికి గెస్ట్ హౌస్ కోసం ఆ కింద బిల్డింగ్ 18 రూములు చందాలు ఇచ్చారు. ఒక్కొక్క రూమ్ 6 లక్షలు, మిగతా 36 రూములు మనం గవర్నమెంట్ నుంచి పెట్టాం. ఆ కళ్యాణం కట్ట అవన్నీ ఇవన్నీ చేసిన తర్వాత ఇంకా డబ్బు సరిపోతలేదు.
మళ్ళా ముఖ్యమంత్రి గారిని మన కొండపోచమ్మ సాగర్ నీరు వదిలిన ముందు బస్సులో పోతున్నా అడిగితే కొంత పని ఆగిపోయేసరికి కొంత పనులు చేయాల్సిన ఇంకా చేసుకుంటున్నామంటే ఎన్ని ఎంత కావాలంటే ఇంకో 10 కోట్లు కావాలి సార్ అని మళ్ళీ 10 కోట్లు కూడా ఇచ్చారు. అంటే టోటల్గా ముఖ్యమంత్రి గారు పూర్వ ముఖ్యమంత్రి గారు 1 ఏప్రిల్ 2016 నాడు ఆలయాన్ని దర్శించాలని కోరితే వెంటనే వారు సమయం ఇచ్చి వచ్చారు. వివరిస్తే మరి ఏమేమి చేసినట్టు మనం చెప్పాం. గర్భగుడి మండపం విగ్రహాలు విగ్రహ ప్రతిమ నేను మా తమ్ముడు ఇద్దరమే అలిపిరి లెక్కన గర్తమంత విగ్రహం 2 ద్వారాలు పెట్టి 20 లక్షలు పెట్టి అశోకన్న వీరు ద్వారం కట్టించారు. తిమ్మాపూర్ గ్రామంలో స్వాగత ద్వారం మెయిన్ రోడ్ నుంచి రైట్కి తిరగానే అది అప్పరావర్ కట్టించారు. తిమ్మాపూర్ అప్పరావర్ ఇవన్నీ చెప్పిన తర్వాత సీఎం గారికి ఇంకేం కావాలని కామారెడ్డి మున్సిపాలిటీలో మున్సిపల్ చైర్పర్సన్ నిట్టు జాహ్నవి పర్యటించారు. ఇందులో భాగంగా పట్టణంలోని 20 వార్డులో 10 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించనున్న సిసి రోడ్లు మురికి కాలువ నిర్మాణ పనులను కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. కామారెడ్డి పట్టణంలోని 20వ వార్డులో 10 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించనున్న రోడ్లు మురికి కాలువ నిర్మాణ పనులను మున్సిపల్ చైర్పర్సన్ నిట్టు జాహ్నవి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్మన్ జాహ్నవి మాట్లాడుతూ ప్రభుత్వ విప్గంప గోవర్ధన్ సహకారంతో కామారెడ్డి పట్టణంలో రోడ్లు వీధి దీపాలు మురికి కాలువ నిర్మాణం పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. మిగతా పనులకు టెండర్లు కూడా పూర్తి చేయడం జరిగిందని త్వరలోనే పనులు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వార్డ్ కౌన్సిలర్ తెరాస నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. జూన్ ఎప్పుడైతే పోయిన సంవత్సరం జూన్ నెలలో మన ముఖ్యమంత్రి గౌరవనీయులు కేసీఆర్ గారు వచ్చినప్పుడు 50 కోట్లు మంజూరు చేయడం జరిగిందో దాంట్లో భాగంగానే ఈరోజు ఒక సంవత్సర కాలం తిరగకుండానే ఈ 6-7 నెలలలోని ఈ వర్క్ పని చేయడం కూడా స్టార్ట్ అవ్వడం జరిగింది. ఇచ్చిన మాట ప్రకారం మన గౌరవనీయులు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వెంటనే మాకు శాంక్షన్ చేసి మంజూరు చేయడం కూడా జరిగింది. ఆయనకు ముఖ్యంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అందరి సమక్షాన. ప్రజల తరపు నుంచి కూడా మా కామారెడ్డి పట్టణ ప్రజల తరపు నుంచి కూడా ఇలాగే ఎప్పటికీ కూడా మా వంతు సహాయం ఎంతవరకు మేము పని చేయగలుగుతామో అన్ని పనులు చేయడం జరుగుతుంది. కౌన్సిల్ ఎక్కినప్పటి నుంచి మా వంతు శక్తిలా ప్రయత్నిస్తున్నాము ప్రజల సమస్యలన్నీ తెలుసుకొని తీర్చడానికి. ఇక ముందు కూడా వచ్చే 3 సంవత్సరాలలో కూడా ఎక్కడెక్కడ ఇంకా పనులు బ్యాలెన్స్ ఉన్నాయో అలా పనులు కూడా పూర్తి చేయడానికి ప్రయత్నిస్తాము. అదేవిధంగా ఈరోజు 10 లక్షల వర్క్ ప్రారంభమైంది. రోడ్ల వర్క్ ప్రారంభించడం జరిగింది. ఇక్కడ ప్రజలందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేశారు. చాలా సంతోషంగా ఉంది. ఇంకా వార్డులలో సమస్యలు కూడా ఉన్నాయి లేవని కాదు, ఒకటి ఒకటి 1 బై 1 తీర్చుకుంటూ వస్తున్నాము. అలాగే 3 సంవత్సరాలలో కూడా ఉన్న పనులు కూడా పూర్తి చేయడానికి ట్రై చేస్తున్నాం. ఇక్కడ ఏదైతే పనులను ప్రారంభించినాము ఇక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి, రోడ్ వేసిన తర్వాత అందరూ కూడా కొంచెం ఒక కొద్ది రోజులు ఓపిక పడి ముందే వెంటనే నడవకుండా కాంట్రాక్టర్ చెప్పిన విధంగా నడుచుకుంటే చాలా బాగుంటుందని. ఈ విధ కొన్ని రోజులు ఎక్కువ రోజులు క్యూరింగ్ కానీ ఇవన్నీ చేసే వరకు కూడా ఓపికతోటి ఉండి రోడ్లను కాపాడుకునే వేస్తాము. కాపాడుకునే బాధ్యత ప్రజల మీద ఉంటుంది కాబట్టి మీరు కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలని ఈ
పట్టణ ప్రజలందరికీ కూడా ఎక్కడ రోడ్డు వేసినా కూడా డ్రైన్ వేసినా కూడా కొంచెం అందరు ఆతృతతోటి ముందుకు వెళ్ళిపోతున్నారు, తొక్కేస్తున్నారు తొందర తొందరగా, కొంచెం పేషెన్స్గా వెయిట్ చేస్తూ అన్ని అది మొత్తం పూర్తి అయ్యే వరకు కూడా ఉండి రోడ్ని జాగ్రత్తగా కట్టింగ్స్ ఏమన్నా పైప్ కనెక్షన్లు ఉన్నా వాటర్ కనెక్షన్లు ఉన్నా ముందుగానే తీసుకోవాలని కోరుకుంటూ, దాని తర్వాత ఇంటర్లింకింగ్ కనెక్షన్స్ ఏమున్నా కూడా తర్వాత ఇవ్వడం జరుగుతుంది. ముందు పైప్ కనెక్షన్స్ వాటర్ కనెక్షన్ ఎక్కడన్నా లేకపోతే ఎక్కడ రోడ్లు వేసినా ముందు అది చేసి దాని తర్వాత దాని మీద రోడ్లు వేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రజలందరూ ఒకవేళ మీకు లేకపోతే కౌన్సిలర్కి మీ వార్డులలో ఉన్న కౌన్సిలర్ కూడా తెలియజేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇంత మంచి అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తూ, ముఖ్యంగా మన స్థానిక ఎమ్మెల్యే అయిన గంపగోవర్ధన్ అన్న గారికి ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు చేస్తున్నాను. ఎందుకంటే సార్ సహకారంతోనే ఇంతవరకు ఇంత ముందుకు జరగడం జరిగింది. మా కౌన్సిల్ తరపు నుంచి ఎల్లప్పుడు కూడా సార్ ఇలాగే మాకు ఎల్లప్పుడు ఇంకా గతం వచ్చే 3 సంవత్సరాలు కూడా ఆయన సహకారం ఇలానే ఉంటుందని తెలియజేస్తూ మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మల్లికార్జున స్వామి ఆలయ ఉత్సవాలు యాదవ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా స్వామివారికి మారు నైవేద్యం సమర్పించారు. ఈ ఉత్సవాలలో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని అన్న ప్రసాదం స్వీకరించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అడ్లూరు శివార్లో గల శ్రీ మల్లికార్జున స్వామి ఆలయ ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా యాదవ సంఘం సభ్యులు మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 2వ ఆదివారం రోజున మల్లన్న కళ్యాణం ఘనంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందన్నారు. ఫిబ్రవరి 3వ ఆదివారం రోజు స్వామివారికి మారు నైవేద్యం ఓడిబియ్యం సమర్పించడం జరుగుతుందన్నారు. గత 10 సంవత్సరాల నుండి యాదవ సంఘం మరియు గ్రామ ప్రజల ఆధ్వర్యంలో ఘనంగా ఉత్సవాలను నిర్వహిస్తున్నామన్నారు. అధిక సంఖ్యలో పాల్గొని ఉత్సవాలను విజయవంతం చేసిన భక్తులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో యాదవ సంఘం సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా అద్దూరు గ్రామ శివార్లో వెలిసినటువంటి శ్రీ మల్లికార్జున స్వామి దాదాపుగా ఆదవ సంఘం ఆధ్వర్యంలో 10 సంవత్సరాల నుండి చాలా ఘనంగా పండుగ చేస్తున్నాము. చాలా మహిమగల దేవుడు కాబట్టి మేమందరం కలిసి యాదవ సంఘం ఆధ్వర్యంలో ఊరివారి ఆధ్వర్యంలో చాలా పెద్ద పండుగ చేస్తున్నాము. ఈ దేవుడు చాలా మహిమగల దేవుడు కాబట్టి ప్రతి సంవత్సరం ఇదే రకంగా అందరం కలిసికట్టుగా ఉండి చాలా ఈ పండుగను మంచిగా అర్చిస్తున్నాము. దాదాపుగా ఇప్పటికి 10 సంవత్సరాలు అవుతున్నది, కానీ దేవుడు చాలా మహిమల దేవుడు. ఇంతకుముందు ఇట్లా బట్టి ఏమల్ల దేవుడు కాబట్టి మేము మా యాదవ సంఘం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమము, తర్వాత అన్ని పూజలు, గంగాబోనము ఇవన్నీ చేసి మేము చాలా ఘనంగా నిర్వహిస్తున్నామని మామూలు. ఈరోజు మారు నైవేద్యము, పోయిన వారము పండుగ చేసినట్టు చాలా పెద్దగా, ఈరోజు మారు నైవేద్యము కాబట్టి మారు నైవేద్యం రోజు మేమందరం యాదవ సంఘ సభ్యులం అందరం వచ్చి ఇక్కడ ఓడిబియ్యము చేసి అన్నప్రసాదము పెడుతున్నాము. కాబట్టి ఇక్కడ మేము భోంచేసిన తర్వాత ఊరివారిలో కూడా అందరికీ
అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం. యాదవ్ సంఘం మడ్లూరు గ్రామం మడ్లూరు మండలం కామారెడ్డి జిల్లా కామారెడ్డి ఇక్కడ కొన్ని సంవత్సరాల నుంచి పండుగ చేసుకుంటాము. ఫిబ్రవరి 2వ వారము కంపల్సరీ పండుగ అవుతుంది. ఇక్కడ జాతర జరుగుతుంది, అన్నదాన కార్యక్రమం ఉంటుంది, మరియు కళ్యాణం ఉంటుంది. మరియు ఇక్కడ 2వ వారము కళ్యాణం అయిన తర్వాత 2వ వారము ఇక్కడ ఓడిబియా కార్యక్రమము మారు నైవేద్యం ఉంటుంది. కాబట్టి చాలా ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళు చాలామంది వస్తారు, కాబట్టి అందరూ కూడా రావచ్చు. ప్రతి సంవత్సరము గ్రాండ్గా చేస్తాము. ఇట్లు ఆరోగ్యం పెంపొందించుకోవడానికి అన్నిటికంటే యోగా పరమ మార్గమని మున్సిపల్ చైర్పర్సన్ నిట్టు జాహ్నవి అన్నారు. యోగా వల్ల అనేక దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడకుండా ఉండవచ్చని పేర్కొన్నారు. కామారెడ్డి డిస్టిక్ యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆజాదీ అమృత్ మహోత్సవ్ 75 కోట్ల సూర్య నమస్కారాలు యోగ సాధనలో భాగంగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ మేరకు ఆదివారం సంకల్ప సమారోహ ముగింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్పర్సన్ నిట్టు జాహ్నవి హాజరయ్యారు. ఈ సందర్భంగా చైర్మన్ జాహ్నవి మాట్లాడుతూ యోగా ద్వారా శారీరక ఆరోగ్యం మానసిక ఉల్లాసం పెంపొందించుకోవచ్చని తెలిపారు. కామారెడ్డి డిస్టిక్ యోగా అసోసియేషన్ అధ్యక్షులు గడ్డం రామరెడ్డి జిల్లాలో చాలా కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహిస్తున్నారని చెప్పారు. 75 కోట్ల సూర్య నమస్కారాలు విస్తృత ప్రచారంలో కృషి చేసిన ఉపాధ్యాయులు అనిల్ రెడ్డి మధుసూదన్ రెడ్డిలను మున్సిపల్ చైర్పర్సన్ సన్మానించారు. ఈ కార్యక్రమంలో యోగా గురువులు గారిపల్లి అంజయ్య, ప్రభుకుమార్, సిద్ధాగౌడ్, ఎల్లయ్య, అరుణ, పల్లవి తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ప్రకటనలు. అందరికి నమస్తే. సో ఇప్పుడున్న పరిస్థితులలో దావకాన్ అంటేనే బుగులైతాంది. అక్కడ పోతే ఎట్లా చూస్తారో తెలియదు, డాక్టర్లకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉందో తెలియదు, బిల్లులు అయితే బాగా బాగా ఇస్తారు. కానీ గోదాం రోడ్ కామారెడ్డిలో ఉన్న జాగృతి హాస్పిటల్ గత 10 ఏళ్లుగా అత్యంత తక్కువ పైసలకే మంచి మంచి ట్రీట్మెంట్లను ఇస్తున్నారు. జలుబు, దగ్గు, కాళ్ళనొప్పులు, కీళ్ళ నొప్పులు, అన్ని రకాల జబ్బులను వీళ్ళు క్యూర్ చేస్తున్నారు అన్నమాట. సో ఇది గోదాం రోడ్ కామారెడ్డిలో ఉంది. గత 10 ఏళ్లుగా వీళ్ళు అక్కడే సర్వీస్ను అందిస్తున్నారు. ఈ హాస్పిటల్ని షిఫ్ట్ చేస్తున్నారు, వేరే దగ్గర పోతుందని కొంతమంది మాట్లాడుతున్నారట. అది నిజం కాదు. 10 ఏళ్ల సంత ఎక్కడ ఉందో ఇప్పుడు కూడా అక్కడే ఉంది. అండ్ వీళ్ళకి ఎటువంటి బ్రాంచ్లు కూడా లేవు. సో దయచేసి ఏవి నమ్మొద్దు. మీకేమైనా కావాలి అంటే గోదాం రోడ్ కామారెడ్డిలో ఉన్న జాగృతి హాస్పిటల్ని మాత్రమే సంప్రదించండి. శేషాద్రి స్కిన్ హాస్పిటల్ కామారెడ్డి. అప్పుడే పుట్టిన పిల్లల నుండి పెద్దవారి వరకు స్త్రీలకు మరియు పురుషులకు అన్ని రకాల చర్మ సుఖ చర్మ సౌందర్యానికి, అన్ని రకాల దీర్ఘకాలిక చర్మ వ్యాధులకు ప్రత్యేక వైద్య చికిత్సలు అందించబడును. మొహంపై మొటిమలకు మరియు జుట్టు రాలుటకు ప్రత్యేక చికిత్స చేయబడును. వివరాలకై శేషాద్రి స్కిన్ హాస్పిటల్ కొత్త బస్ స్టాండ్ ప్రక్కన కామారెడ్డి. సిటీ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. ప్రతిరోజు అత్యాధునిక వైద్య సేవలు ఇప్పుడు మన కామారెడ్డిలో. అపార అనుభవం కలిగిన సీనియర్ నరాల ప్రత్యేక వైద్య నిపుణులు డాక్టర్ ఎండి అహ్మద్ మొయుద్దీన్, సీనియర్ న్యూరో ఫిజిషియన్ గారిచే నరములు, మెదడు, వెన్నెముక, పక్షవాతం, ఫిట్స్ వ్యాధులకు ప్రత్యేక వైద్య చికిత్సలు అందించబడును. పక్షవాతం వచ్చిన పేషెంట్లకు 4.5 గంటల లోపు వస్తే ప్రత్యేక వైద్య చికిత్స కలదు. సంప్రదించండి సిటీ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, గోదాం రోడ్, కామారెడ్డి. బడుగు బలహీన వర్గాలకు తన వంతు సహకారాలు అందిస్తూ అండగా నిలుస్తున్నారు సమాజ సేవకుడు ఎర్రం ఆంజనేయులు. ఇందులో భాగంగా ఇసనపల్లి గ్రామానికి చెందిన నిరుపేద యువతి వివాహానికి పుష్టిమట్టలు అందజేశారు. నిరుపేద వధువు వివాహానికి పుష్టిమట్టలు అందజేసి తన ఔదార్యాన్ని చాటుకున్నారు రామంపేటకు చెందిన సామాజిక సేవకుడు ఎర్రం ఆంజనేయులు.
కామారెడ్డి జిల్లా బికనూర్ మండలం ఈసన్నపల్లి గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబానికి చెందిన చిన్నెలి శ్యామల బాలయ్య దంపతుల కుమార్తె సౌందర్య వివాహానికి రాంపేట చెందిన సామాజిక సేవకుడు ఎర్రం ఆంజనేయులు పుష్పమట్టలు అందజేశారు. ఈ సందర్భంగా ఆంజనేయులు మాట్లాడుతూ మండల వ్యాప్తంగా ఇప్పటి వరకు 88 మంది నిరుపేద వధువరులకు పుష్పమట్టలు అందజేసినట్టు తెలిపారు. నిరుపేదలకు ఎల్లవెల్లలా తాను అండగా ఉంటానని చెప్పారు. ఎలాంటి సహాయ సహకారాలు అయినా చేయడానికి ముందుంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈసన్నపల్లి సర్పంచ్ గుడిసె రాములు, వైస్ ఎంపీపీ యాదగిరి, రొయ్యల పోచయ్య, రొయ్యల కిషన్, దేవుని నరేందర్, నర్సింహులు రాజయ్య తదితరులు పాల్గొన్నారు. అయితే మా సర్పంచ్ గారు, ఇక్కడ నేను ఎన్నో ఎల్లకొల ఇరవై సంవత్సరాల కొల కూడా ఇక్కడ మాలా ఏదో జరిగింది. ఇక్కడ నాకు ఆ దేవుడు ఆంజనేయులు స్వామి నాకు కరుణించాడు. నేను డబ్బు సంపాదించడు ఏది నా దృష్టికి ఇంత వచ్చిందంటే నాకు ఈసన్నపల్లి ఆంజనేయ స్వామి నాకు కూడా సహకారం చేసిండు. సర్పంచ్ కానీ మా ఎంపీటీసీ మా యాదవ్ ఎంపీపీ యాదన్న కానీ ఎవరు కానీ ఊరోళ్ళు మొత్తం మనకు సాథ్ ఇచ్చి మాకు సహకరించారు. ఇప్పటికి కూడా వాళ్ళు ఏదైనా కూడా నాకు పుష్పమెడలు కావాలి అన్నా కూడా సరే అన్న, మా డిస్టిక్ కాకుండా మన దగ్గర ఉన్నాం, సరే ఏ వాళ్ళకి కానీ మనం సేవ చేస్తానికి రెడీ ఉన్నామన్న, సరే మంచిదని ఇక్కడ పుష్పమెడలు ఇవ్వడం జరిగింది. ఇవాళకి 88 ఈరోజు వరకు, ఇంకా ముందు ముందు ఏదైనా కూడా చేయగలుగుతాం. అది భగవంతుడు మనకు చేశాను. బైరాపూర్ గ్రామంలో శ్రీ రేణుకాదేవి ఎల్లమ్మ జాతర ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా అందంగా అలంకరించిన బూనలను మహిళలు మేనతాళాల మధ్య తరలి వెళ్లి అమ్మవార్లకు నివేదించారు. కామారెడ్డి జిల్లా బీర్పూర్ మండలంలోని బైరాపూర్ గ్రామంలో రేణుకాదేవి ఎల్లమ్మ జాతర మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఇందులో భాగంగా 6వ రోజు అందంగా అలంకరించిన బోనాలను మహిళలు మేళతాళాల మధ్య ఊరేగింపుగా వెళ్లి రేణుకామాత, పోచమ్మ మరియు నల్ల పోచమ్మలకు సమర్పించారు. ఈ కార్యక్రమంలో బైరాపూర్ గ్రామ గౌడ సంఘం సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. నాడు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 1400 మంది యువకులు ఆత్మత్యాగం చేశారని బీజేఎం రాష్ట్ర అధ్యక్షులు భాను ప్రకాష్ అన్నారు. నేడు ఉద్యోగాలు రాక ఎంతో మంది యువత ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేవైఎం ఆధ్వర్యంలో తాడవాయి మండల కేంద్రంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు భాను ప్రకాష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని కోరారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం నిరుద్యోగ వృత్తి ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేని ఎడల బీజేవైఎం ఆధ్వర్యంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. బీజేవైఎం జిల్లా అధ్యక్షులు బంగ్లా చైతన్య గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి బాపురెడ్డి, వెంకట్రావు, గంగారెడ్డి, రవీందర్ రావు, రామకృష్ణ, జిల్లా మరియు మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మేము ఆ ఉద్యోగ ప్రకటనలో మేము పాల్గొనము. మాకు తెలంగాణ రాష్ట్రం రావాలా, సమైక్య రాష్ట్రంలో తెలంగాణ యువతకు అన్యాయం జరుగుతుంది, మొత్తం ఉద్యోగాలన్నీ కూడా ఆందని చెప్పి బహిష్కరించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాతనే మేము ఉద్యోగాలను సాధించుకుంటామని చెప్పేసి అందరు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. 1400 పైగా యువకులు ఆత్మ బలిదానం చేసుకున్నారు. మేము కాకుండా కూడా పెద్దలు రాజిరెడ్డి గారిని, బాపిరెడ్డి గారిని ఆహ్వానిస్తున్నాం.
సదాశివనగర్ మండలంలోని ఉత్తనూరు గ్రామంలో గల కండేరాయ మహాదేవ 19వ వార్షికోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా పండితుల ఆధ్వర్యంలో గణపతి పూజ, మండప పూజ, ముఖ్య దేవత ఆరాధన తదితర ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలంలోని ఉత్నూరు గ్రామంలో గల కండరేయ మహాదేవ 19వ వార్షికోత్సవ ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ మేరకు పండితుల ఆధ్వర్యంలో మండప పూజ, ముఖ్య దేవతా పూజ, మంగళహారతి, మంత్రపుష్పం తదితర కార్యక్రమాలు చేపట్టారు. వార్షికోత్సవ ఉత్సవాలు ఈ నెల 19వ తేదీ నుండి 22వ తేదీ వరకు జరుగుతాయని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ ఉత్సవాలు విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు, భారీ సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు. రథోత్సవము, గణాభిషేకము, అగ్ని గుర్తు తెలియని వ్యక్తులు అంబులెన్స్ ను తగలబెట్టిన ఘటన బీబీపేట మండలం జనగామ గ్రామంలో చోటు చేసుకుంది. కాగా ఆ అంబులెన్స్ స్నేహ ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థ గ్రామానికి విరాళంగా ఇచ్చిందని తెలిసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. గుర్తు తెలియని దుండగులు అంబులెన్స్ ను తగలబెట్టిన సంఘటన కామారెడ్డి జిల్లా బీబీపేట మండలం జనగామ గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం సంఘటనకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. మధ్యాహ్నం సుమారు 3 గంటల ప్రాంతంలో గ్రామ పంచాయతీ కార్యాలయంలో గల అంబులెన్స్ ను గుర్తు తెలియని వ్యక్తులు తగలబెట్టడంతో స్థానికులు గమనించి మంటలు ఆర్పడానికి ప్రయత్నించారు. కానీ అప్పటికే అంబులెన్స్ మంటల్లో పూర్తిగా దగ్ధమైంది. 2 సంవత్సరాల క్రితం స్నేహ ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థ విరాళంగా గ్రామానికి అందజేసింది. స్థానికుల సమాచారం మేరకు సంఘటన స్థలానికి బీబీపేట పోలీసులు చేరుకుని సీసీ కెమెరాల ద్వారా నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. వార్తలు ముగించే ముందు ప్రధాన అంశాలు మరోసారి. బేతూరు శివార్లో గల తెలంగాణ తిరుమల దేవస్థానంలో 2 కోట్ల రూపాయలతో నిర్మించిన కళ్యాణ మండపం ప్రారంభించిన శాసనసభా స్పీకర్ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో గుడి అభివృద్ధి చెందుతుందన్న పోచారం శ్రీనివాస్ రెడ్డి. కామారెడ్డి పట్టణంలోని 20 వార్డులో పర్యటించిన మున్సిపల్ చైర్మన్ 10 లక్షల రూపాయలతో నిర్మించనున్న రోడ్డు, మురికి కాలువ నిర్మాణ పనులు ప్రారంభించిన నీటి జాహ్నవి. అంబులెన్స్ ను తగలబెట్టిన గుర్తు తెలియని దుండగులు బీబీపేట మండలం జనగామ గ్రామంలో ఘటన కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు. జిల్లా వ్యాప్తంగా పలు ఆలయాలలో అంగరంగ వైభవంగా జాతర మహోత్సవాలు, బోనాలు, నైవేద్యాలు, ప్రత్యేక పూజలు అందుకున్న గ్రామ దేవతలు. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం ఈ వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. చూస్తూనే ఉండండి K9 ప్రతిక్షణం, ప్రజాపక్షం.